దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమయం అంతా ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేశారా, ప్రార్థన చేసుకున్నారా? కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి ఖచ్చితంగా క్రమాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. అది మనకి మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండగలదని దేవుని మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 41వ అధ్యాయం దేవుని వాక్య భాగంలో నుండి 13వ వచనం చూసినట్లయితే, నీ దేవుడిని యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడని యెహోవా చెప్తాడు, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని దేవుడు చక్కటి వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఆయన నీ కుడి చెయ్యి పట్టుకున్నాడు. నీకు సహాయం చేస్తాను అని ఆయన తన మాటను నీ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి భయపడవద్దు, ధైర్యం కలిగి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆయన చెయ్యి నీ చేతిని పట్టుకుంది కనుక ఆయన చెయ్యి ఎన్నడూ నిన్ను విడిచిపెట్టదు. నీకున్న ఎటువంటి పరిస్థితులు ఉండగా వెళ్ళినా నీ చెయ్యి ఆయన పట్టుకున్నాడు అనేటువంటి విశ్వాసంతో నువ్వు అడుగులు ముందుకేసినప్పుడు ఖచ్చితంగా గొప్ప జయాన్ని నీ జీవితంలో పొందుకోగలుగుతావు. అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు. నీ ఆశ్చర్యమైనటువంటి కార్యములు బట్టి నీకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, నీ యొక్క గ్రామం అంతటి మీద నీ పరిశుద్ధ కాపుదలిచి నడిపించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములను కూడా దీవించి ఆశీర్వదించి నురంతల ప్రతిఫలం వరకు దయచేయండి. ఇది నాన్న చక్కటి కార్యక్రమాలు చేసి నిన్ను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. బలహీనులుగా ఉన్న వారందరినీ మీ రక్తం చేత కడగండి. మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. దేవా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. నీ కృపలో ప్రభువా వారు దీవించబడే వాక్యము దయచేయండి. నువ్వు వారు చెయ్యి పట్టుకున్నావు అనేటువంటి విశ్వాసముతో ప్రతి ఒక్కరూ నీ సందులో అడుగులు ముందుకు వేసే భాగ్యము దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాలను, మా ప్రాంతాలను, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితము వారికి, వారి బిడ్డల బిడ్డలకు ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే మహిమ పొందమని దేవా, ఈ కార్యక్రమాలు, ఆయా కర కార్యక్రమాల్లో పాలు పంచుకున్న వారందరినీ దీవించండి. నీ పరిచర్య కొరకు బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయాస వ్యర్థం కాదని, దానికి తగినటువంటి ఆశీర్వాదాలు తప్పక నువ్వు అనుగ్రహించే దేవుడు అని విశ్వాసముతో అడుగులు ముందుకు వేస్తూ ప్రతి ఒక్కరూ నీలో సాగిపోయే కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి నిరంతర ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.